కాయగుల ధరలు మండిపోతున్నాయి ఎండలతో పాటు పోటి వర్తునే నిన్నున్న రేట్లు ఇప్పుడు ఉంటలేవు ఇయాలున్న రేట్లు రేపు ఉంటలేవు మార్కెట్ల ఏది కొన్నా కిలో హాఫ్ సెంచరీకి తగ్గనంటున్నాయి ఇక పెరిగిన కూరగాయల ధరలతో జనం పరేషాన్ అవుతున్నారు కాయగుల రేట్లు మస్తు పిరమైనే గత నెలల రైతు బజార్ల రెండు మూడు రకాల తప్ప అన్నీ కిలో 20 రూపాయలకే వచ్చేయి కానీ ఇప్పుడు ఏది కొన్నా కిలో 50 రూపాయల పైనే ఉన్నాయి ఇక రీటైల్ మార్కెట్ కొచ్చటోళ్ళకు రేట్లు మరింత పెరుగుతున్నాయి రేట్లు ఎప్పుడు ఎట్లున్నాయో మార్కెట్ కు పోతే గాని తెలుస్తలేదు బీన్స్ కిలో 80 బీరకాయ 50 క్యారెట్ 60 కాకరకాయ 50 మిర్చి 60 చిక్కుడు 40 రూపాయలకు హోల్సేల్ గా అమ్ముతున్నారు ఇక రీటైల్ అనైతే పావు కిలో 20 రూపాయలకు తక్కువ నిస్తలేరు ఏమున్నా టమాటో ఆలుగడ్డ తప్ప ఏ కూరగాయలు కొనేటట్టు లేవంటున్నారు జనం ఇక ఆకుకూరల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది 10 కి 10 అమ్మేటోళ్ళు ఇప్పుడు 3 4 కట్టలే ఇస్తున్నారు కొత్తిమీర ఒక కట్ట 3 రూపాయలకు తక్కువ ఇస్తలేరు రేట్లు పెరిగినా కొనక తప్పదంటున్నారు జనాలు కూరగాయల ధరలు చాలా ఉన్నాయండి బినీస్ ఇవన్నీ కొనాలంట మా మధ్య తరగతి కుటుంబం చాలా బాధపడుతుంది 50 పైననే ఇంకా అంతకు మించి తక్కువనంటే ఒక టమాటా ఆలు తప్ప ఇంకా వేరే అయితే అన్ని పైననే 100 రూపీస్ లో కొన్ని బానే వచ్చేటి ఒక నాలుగైదు కూరగాయలు ఇప్పుడు 100 లో రెండు కూడా వస్తలేవు ఈ అడ్జస్ట్మెంట్ ఇక మనకి ఎట్లా బడ్జెట్ ని బట్టి అట్లా అడ్జస్ట్మెంట్ అంతే ఏం లేదు వెజిటబుల్స్ కొంచెం కష్టం కదా పండించడం అందుకని సమ్మర్ ఎలా రైజ్ అయిందో ప్రైజెస్ కూడా అలాగే రైజ్ అయినాయి కానీ కొనడం తప్పదు కాబట్టి కొంటున్నాం అంతే ఎండకాలంలో బోర్లు ఎండిపోయి కూరగాయల సాగుకు నీళ్లందక పంట దిగుబడి తగ్గుతుంది మార్కెట్లకు తక్కువ పంట రావడంతో రేట్లు పెరిగినాయంటున్నారు వ్యాపారులు బోరు అక్కడ వాటర్లు ఎండిపోతాయి కదా ఏదో ఉన్న కాడికి తీసుకొని వచ్చేస్తారు అందులో కూరగాయలు షార్టేజ్ అవుతాయి అనమాట ఇంకోటి రానకి అవి వాళ్ళు పొద్దుగాల ఎండాకాలం తెంపడానికి కష్టం ఉంటుంది అట్లా అని చెప్పి ఎవరు కూలీలు వాళ్ళకి దొరకరు కాబట్టి అందుకే మాల్బి తక్కువ వస్తుంది నీళ్ళు లేక పంటలు లేక మాల్బి తక్కువ అవుతుంది ధరలు పెరిగినా కానీ బెట్ట రైతులకు పంటలు లేవు మేము కూడా పీరమమ్మ వాళ్ళు వస్తుంది ఎందుకు పీరమమ్మ వాళ్ళు వస్తుంది అంటే అక్కడ బయట అంగళ్ళు పడుతున్నాయి కదా అందరూ ఆ అంగళ్ళు వాళ్ళు ఇట్లా మాకు గిరాకు లేదు మేము పీరం తెచ్చుకున్నాం కానీ మాకు లాస్ అవుతున్నాం మేము వానలు లేక నీళ్ళు లేక బోరింగ్లో నీళ్ళు కూడా వస్తలేవంట అయ్యా ఇట్లా పీరం ఇస్తే ఎట్లా చేయాలి నాయన అంటే మా దగ్గర బోరింగ్లో నీళ్ళు కూడా వస్తలేమ్మా వచ్చిన పంటకు ఈ ధర పెడుతున్నాం మేము మీకు గిట్టుతే కొనుక్కోర్రి గిట్ట గుట్ట కొనుక్కోర్రి అని వాళ్ళు సాప అంటారు సీజన్ ను బట్టి కూరగాయల ధరలు పెరుగుతున్నాయి దీంతో కిలో కొనే కాడ అరకిలతోటి సరిపెట్టుకుంటున్నామంటున్నారు జనం